చంద్రుతి మండల కేంద్రంలో బీజేపీ యువమోర్చా మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ యువమోర్చా మండల అధ్యక్షులు కంబాల సతీష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన మాట ప్రకారంగా రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలకి భర్తీ చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రైవేట్ టీచర్లకు ప్రభుత్వం గౌరవ వేతనం ఇవ్వాలని, వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని మరియు మేనిఫెస్టోలో ఉన్న విధంగా రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగికి నెలకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో కంబాల సతీష్, శ్రీకాంత్ మారుపాక, అనిల్ కోరే, మహేష్ ఐతం వంశీ, లకోట అనిల్, మైడిశెట్టి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ప్రజలు తిరగబడి మీ పార్టీని మిమ్మల్ని పొందబెట్టే స్థాయికి వస్తుందని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. చంద్రుతి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ యువమర్చ ఆధ్వర్యంలో నిరుద్యోగులు మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారని, 9 నెలల నుంచి జీతం ఇవ్వకపోవడం చాలా బాధాకరం. వాళ్లకు వెంటనే 9 నెలల జీతం గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ పక్షాన ఇలా డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఈరోజు భారతీయ జనతా పార్టీ బీజేవైఎం చంద్రుతి మండల శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, అట్లాగే ప్రైవేట్ ఉద్యమాలకు పోతామని నేను కేసీఆర్కు గట్టిగా హెచ్చరించడం జరుగుతుంది. అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించాలని చంద్రుతి మండల యువమోర్చా తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. చంద్రుతి మండల కేంద్రంలో రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు, వండిష్టంజాన్ని ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు చెప్పిన ప్రకారంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి గెలిచినప్పుడు మీకు చేత కాకపోతే అదే పామందుల పోయి పండుకోరి, చేత కాకపోతే దీపం రాజీనామా చేసి పండుకోరి. తప్ప కానీ ప్రజలను మభ్య పెట్టుకుంటా ఈ కాలం గడుపుడు బంద్ చేయాలి మీరు కేసీఆర్ గారు అని చెప్పి మేము బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.